బతికి బతకటలేమని ఏదో మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి పని, జనంలో వ్యతిరేకత ఉంది అని ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. జనంలో వ్యతిరేకత లేదు, మరింతగా జనం జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నారు. సంక్షేమ కార్యక్రమాలు చిత్తశుద్దిగా అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం, ఎక్కడా వెనకాడకుండా అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం, ఎక్కడా ఫిల్ఫరేజి అన్యాయం అక్రమం లేకోకుండా ప్రతి వ్యక్తికి అర్హుడికి అందిస్తున్నటువంటి ప్రభుత్వం. వారు తెలుగుదేశమైనా జనసేన అయినా బీజేపీ అయినా కమ్యూనిస్ట్ పార్టీ అయినా ఎవరికైనా అర్హత ఉంటే చాలు, వారి ఇంటికి సంక్షేమ కార్యక్రమాలు చేరుతున్న ప్రభుత్వాన్ని ఇలాంటి పిచ్చోళ్ల మాటలు విని ప్రజలు వదులుకుంటారనుకుంటే అది పొరపాటని ఈ సందర్భంగా నేను మనవి చేయదలుచుకున్నాను. సీఎం అభ్యర్థి కాదు, నేనేం అనలేదు కదా, అసలు ఎవరో చెప్పమంటున్నా నేను. ఆయన పాదయాత్ర చేస్తున్నాడు, ఎవరు లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు గారేమో అదేదో యాత్ర చేస్తున్నాడు మొన్న వెళ్ళాడు. మీ ఇద్దరు ఎవరు? మీ ఇద్దరేనా లేక పవన్ కళ్యాణ్? అసలు మీ ముగ్గురు ఎవరు? డిక్లేర్ చేసే దమ్ముందా అంటున్నా. బాగా భయం, మేము ఉనికిపోతున్నాం, చెమటలు పట్టిపోతున్నాయి మాకు. ఏందా 100 మందికి మేము భయపడుతున్నామని వాళ్ళు చెప్పి, ఇదిగో నేను మాట చెబుతున్నా ఆయన తమ్ముడు, వాస్తవాలు మాట్లాడుకుందాం. నిన్నేమన్నాడు? నేను చూసా లోకేష్ ని, యువగలం అని పేరు రాగానే వైసీపీకి ప్యాంటులు తెచ్చిపోయినాయంట. ఒరి దుంప దగ్గ, వీడి యువగలానికి మా ప్యాంటులు తాగడం ఏంటే? అబద్ధం చెప్పినా అతికేదట్టు ఉండాలా? వాళ్ళు కలిస్తే మేం భయపడతామా? ఎంతమంది కలిసినా భయపడ్డామా? మా స్వభావం ఏమిటి? మా పుట్టుకేమిటి? మా ప్రయాణం ఏమిటి? జగన్మోహన్ రెడ్డి గారి ప్రయాణం ఎలాంటిది? ఒకదానికి భయపడే మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆటు పోట్లను ఎదుర్కొని వచ్చినటువంటి వ్యక్తి తప్ప కేవలం తన తండ్రి అధికారంతో వచ్చినటువంటి వ్యక్తి కాదనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఇన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నాం మేము. 16 మాసాలు జైల్లో ఉన్నాడే, అంతేకాదు ఒకసారి అధికారంలోకి వస్తామని ఆశించి పోటీ చేస్తే 67కే పరిమితం అయితే జడిశామా? 23 మందిని ఎత్తుకుపోతే భయపడ్డామా? పోరాటం చేశామే ధైర్యంగా, ఎక్కడన్నా భయపడ్డామా? 23 మందిని ఎత్తుకుపోయారు. చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ కలిసి, ఆ రోజు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడలా, 23 మంది ఎత్తుకుపోతే అయ్యో ప్రభుత్వం అయిపోయింది, ఇది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అయిపోయింది అని అనుకున్నారు. గడిచావా? నేను పైగా మంత్రులు ఇచ్చారు వాళ్ళకి తీసుకెళ్లి, ఆలోచన తిట్టించారు. ఇవన్నీ చవిచూసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ యువగళము, వారాహి, పాదయాత్ర, అచ్చెన్నాయుడు బూతుల పురాణానికి భయపడే వ్యక్తులుగా మేము మొత్తం కలిసినామండి. కించిత్ కూడా భయపడే ప్రశ్న లేదు, భయపడమని కూడా మీకు తెలుసు. కానీ అడుగుతూ ఉంటారు, అయ్యో యువగళం అని పెట్టంగానే రాంబాబుకు ప్యాంటులు తడిచిపోయినాయి, మాకు ప్యాంటులు తడిచిపోయినాయి. ఏంది ప్యాంటులు తడిచేది? ఈ ముద్ద భయం గురించి ప్యాంటులు తడుతాయా? ఈ పప్పు గురించి ప్యాంటులు తడుతాయా? ఏంది నాకు అర్థం కాలేదు. అందుకని నేను చెప్తున్నా అబద్ధం చెప్పినా అతికేదట్టు ఉండాలని.